హాయ్ నమస్తే, దిస్ ఈజ్ రవి తొంగల. తెలంగాణలో ఆ 37 నియోజకవర్గాలు చాలా కీలకంగా మారాయా? అవుననే అంటున్నాయి సర్వేలు. ఇంతకీ ఆ 37 నియోజకవర్గాలు ఏంటి, ఎందుకు అంత కీలకంగా మారాయి? ఇదే విషయాన్ని మనం సీనియర్ జర్నలిస్టు జయదేవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జయదేవ్ గారు. తెలంగాణ నియోజకవర్గంలో 37 నియోజకవర్గాలు చాలా కీలకంగా మారాయని వార్తలు వస్తున్నాయి. సో ఇంతకీ ఆ 37 నియోజకవర్గాలు ఏంటి, ఎందుకు అంత కీలకం అవి? అంటే మనకు కూడా జనరల్గా శ్రేణులు మాట్లాడుకునే విధానం నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే ఇప్పుడు సర్వేలు బాగా పనిచేస్తున్నాయి, బట్ తెర వెనుక చేస్తున్నాయి, ఆన్ స్క్రీన్ ఎక్కువగా కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ మీడియాలో కూడా సర్వేలు చెప్తున్నారు తప్ప ఏ సర్వే అని పర్టికులర్గా చెప్పట్లేదు. ఇంతకుముందు బహిర్గతంగా సర్వే పేర్లు కూడా అనౌన్స్ చేసేవారు, ఇప్పుడు ఎందుకో చెప్పడానికి జంకుతున్నారు. మేబీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద వస్తుందనేమో. సో దానివల్ల ఏమవుతుందంటే సర్వేలు ఎవరికి వాళ్ళు చేపించుకుంటున్నారు. అయితే ఇప్పుడు గత 5 నెలల నుంచి కాంగ్రెస్ మేనియా బాగా బలంగా వీస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అన్నీ తానై అన్నిట్లో ఒక్కడిగా ఉంటూ అందరినీ ధీటుగా సమాధానపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా తన వాగ్దాడితో ఏకిపారేస్తూ సీనియర్స్ అందరూ కూడా సమన్వయపరుస్తూ కాంగ్రెస్ని బాగా ముందుకు తీసుకొచ్చారని తెలంగాణ ప్రజానీకమే యాక్సెప్ట్ చేసింది. బాగా అంటే కాంగ్రెస్ మేనే బాగా వినిపిస్తోంది, బీఆర్ఎస్కి మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది. అయితే టఫ్ ఫైట్ ఇస్తుందో అనుకున్నాం, కానీ ఇప్పుడు అది మెల్లమెల్లగా సర్వేల్లో ఎలా వినిపిస్తుందంటే కాంగ్రెసే అత్యధిక సీట్లు సంపాదించుకుంటుంది. అంటే అది మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా మంచి మ్యాజిక్ ఫిగర్ వరకు తీసుకొచ్చేస్తుంది. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో పోటీ పడలేక కొన్ని తక్కువ సీట్లు వస్తాయి అన్నట్టుగా ఉందంట సర్వేలో. అంటే అప్రాక్సిమేట్లీ కాంగ్రెస్కి ఒక 40, ఒక బీఆర్ఎస్కి 20-25, ఎంఐఎం ఎలాగో ఫిక్స్ ఓల్డ్ సిటీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అవి ఒక పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇకపోతే బీజేపీ మహా అయితే 5 నుంచి 10 వరకు వస్తాయి. ఇంకా సిపిఎం సిపిఎల్ ఇతరులు అవన్నీ ఒక 5 నుంచి 8 మధ్యలోనే వస్తాయంట. ఇంకా రిమైనింగ్ ఏదైతే 30 మీరన్న 30+ ఫిగర్ ఉందో, 37 ఫిగర్ కూడా కాంగ్రెస్ బీజేపీ గతంలో బాగా పనిచేసి టగాఫర్గా మంచి పర్సంటేజ్ ఓటింగ్ వచ్చినప్పటికి కూడా ఆ రెండు బీజేపీకి కాంగ్రెస్కి విడిపోవడం వల్ల బీఆర్ఎస్కి ఫేవర్ అవుతుంది ఆ 37 స్థానాల్లో అన్నట్టుగా సర్వేలో చెప్పుకొచ్చారట. అంటే ఆ 37 స్థానాలు ఎంత కీలకం అంటే ఇప్పుడు కాంగ్రెస్కి 40 స్థానాలు వరకు వచ్చి వీళ్ళకి ఒక 20 స్థానాలు వస్తే కాంగ్రెస్కి ఇంక 20 వస్తే చాలు మ్యాజిక్ ఫిగర్, బట్ వీళ్ళకి 40 కావాలి. ఇవి ఒక 37 ఉన్నాయి, ఈ 37 ఈ 20 కలిపితే 57 అయ్యింది. బట్ మ్యాగ్జిన్ ఫిగర్ ఇంకా 2-3 కాబట్టి ఎలాగో ఎంఐఎం సపోర్ట్ ఉంది. ఇంకా ఇతరులు అవసరమైతే అది కీలకమైన సమయం కాబట్టి జంపు జలాలు ఉంటారు, ఇండిపెండెంట్లు ఉంటారు, ఎవడు మనకు పిలుస్తాడా అని కాచు కూచుకునే వాళ్ళు ఉంటారు. అసలు పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి చాలా అనూహ్యంగా ప్రవర్తిస్తారని కూడా శ్రేణుల్లో మాట్లాడుకున్నది. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఖచ్చితంగా మనది రాదు, వీళ్ళది వస్తుందంటే పోలింగ్ అయిన మరుక్షణం ఈవినింగ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారంట లాబింగ్. ఆ లాబింగ్గా దాన్ని తాయిలాలకు సంబంధించి మాట్లాడడం, వాడిని ఎలా దువ్వాలి, ఎలా మన వైపు రప్పించుకోవాలి అన్నట్టుగా మనకు తెలియక ఏం చేస్తాం. అంత ప్రమాణ స్వీకారం అవన్నీ అయిన తర్వాత ఆయన ఒక్కొక్కటి జంప్ అయ్యాడు, పార్టీలోంచి వచ్చాడు, పార్టీ ఫిరాయింపుల్ని ఎదుర్కొని మరీ వచ్చాడు అన్నట్టుగా మనకు న్యూస్ ఉంటుంది. కానీ వీళ్ళు అసలు పోలింగ్ క్యాన్వాసింగ్ అయిపోయిన మొదటిక్షణం నుంచే అరే ఇక్కడ ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు బాగా పనిచేస్తుంది, ఎవరికి బాగా ఫేవర్ ఉందని చెప్పి వాళ్ళు పర్టికులర్గా మనుషులు పెట్టించి ఎవరెవరితో పిలిపిస్తే వాళ్ళు మన దాంట్లోకి వస్తారని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంత అంటే చాణక్య నీతి అంటే చాణక్యుడిలాగా బాగా పనిచేసి రప్పించుకుంటారట. సో ఈ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడానికి 60-119 అంటే సగం 60 వస్తే చాలు, 61 కూడా అవసరం లేదు, 60 వస్తే చాలు. ఎందుకంటే 119లో సగం 59 చేంజ్ ఉంటుంది కాబట్టి 60 వస్తే సరిపోతాయి. సో 60కి రావడం కోసం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సర్వశక్తులు వడ్డే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ 37 ఏవైతే ఉన్నాయో ఆ 37 అనే దాని మీదే ఇప్పుడు తర్జన భర్జనలు పడుతున్నారు. అంటే ఆ 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ సమానంగా ఉన్నా అక్కడ బీజేపీ కూడా స్ట్రాంగ్గా ఉందా? బీజేపీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ బాగుంది. ఓకే, స్ట్రాంగ్ ఉందా లేదా విషయం పక్కన పెడితే మంచి పోటీ మినిమం అంటే డిపాజిట్లు దక్కేలాగా ఉండే ఇది ఉంటుంది కదా, డిపాజిట్లు కూడా గల్లంతయ్యేది కాకుండా డిపాజిట్లు దక్కే అంత మెజార్టీ ఉన్న బీజేపీ స్థానాల వల్ల అక్కడ ఏమవుతుందంటే బీజేపీ కాంగ్రెస్ ఇట్లా చీలిపోవడం వల్ల అక్కడ బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. దట్టు మన రాజ్యాంగంలో ఉండే ఎన్నికల నీతి ఎలా ఉంటుంది, ఒక దగ్గర ఒక 10 ఓట్లు ఉంటే 3 ఓట్లు ఒకటికి, 2 ఓట్లు ఒకటికి, ఒక్కొక్క ఓటు చొప్పున 3 ఓట్లు వచ్చిన ఆ 3 ఓట్లు వచ్చినోడే ఎమ్మెల్యే. అవును,
అక్కడ మినిమం 5 రావాలి, పాస్ అవ్వాలని ఏం లేదు కదా. సో అలాంటప్పుడు 30,000 ఓట్లు ఉన్నప్పుడు వీళ్ళకి 10,000 ఓట్లు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీకి వాళ్ళకి అందరూ ఫైట్ చేసుకొని ఇతరులు అన్ని కలిపితే వాళ్ళందరికీ 10,000 లోపల వచ్చిన అప్పుడు బీఆర్ఎస్ వాడు ఎమ్మెల్యే అవుతాడుగా. సో అలాగే బీజేపీకి 9,000 ఓట్లు మెజార్టీ వచ్చిన వాడు ఎమ్మెల్యే కాలేడు. అవును, కాంగ్రెస్కి 9,000 వచ్చిన వాడు కాలేడు. బట్ ఈ రెండు కలిస్తే అవ్వచ్చేం, బట్ ఆ రెండు ఎప్పటికీ కలవు. ఆ రెండు రైలు పట్టాలి కాబట్టి ఎప్పటికీ కలవు. సో అప్పుడు బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. సో అటువంటి కీలకమైన నియోజకవర్గాలు 37 నియోజకవర్గాలని ఆ సర్వేలో ఒక టాక్ ఉంది. కాబట్టి అది బయటికి బహిర్గతం చేయట్లేదు. అక్కడ శ్రేణులు మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మిత్రులు కొంతమంది చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నది చెప్తున్నాను. సో ఎలక్షన్ కమిషనర్ కూడా అది సర్వేలు చేయొద్దు అంటే, సర్వేలు చేయడంలో ఏమొద్దంటే కొంతమంది భావోద్వేగాలకి లోనవుతారు, కొంతమంది బలహీనంగా ఉందని తెలియగానే వాళ్ళు వెళ్ళే క్యాన్వాసింగ్ ఏదైతే ఉందో వాళ్ళు అరే మనం చేసిన వేస్ట్ సర్వే అటే ఉంది కదా అని నిరాశపడచ్చు, దీనివల్ల అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయం తీసుకుంది. సో 37 అని మాత్రం చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సర్వేలో కాంగ్రెస్కి 40 ప్లస్ వస్తున్నాయి, బీఆర్ఎస్కి 20-25 మధ్యలో వస్తాయనేదే నేను విని కూడా షాక్ అయ్యాను. అంటే బీఆర్ఎస్ కూడా మంచి పోటీ ఇస్తుంది అనుకున్నాను, కానీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఉందంటే మాత్రం కొంచెం ఆశ్చర్యంగా కలిగించింది. బట్ అది వాస్తవమని నేను కూడా నమ్ముతున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ మైనే బాగా పెరిగింది. సో అందువల్ల ఈ సర్వే ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు గోప్యంగా ఉంచుతున్నారు. కానీ ఇరు అన్ని వర్గాల్లో కూడా గుబులు అనేది రేగుతుంది. ఎందుకు, ఆ 37 స్థానాలు కీలకం అయితేనే 37లో కనీసం 30 ఓకే, కాంగ్రెస్కి ఒక 20 వచ్చినా చాలు కదా. సో ఆ 20 మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎలా, అది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోకూడదు, ఒకరి వైపే ఫేవర్గా రావాలి. అందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఎలాగూ బీజేపీకి 5-10 సీట్లు వస్తున్నాయి. సో బీజేపీ ఎలాగూ, బీజేపీ నథింగ్ బట్ బీఆర్ఎస్ఏ. ఇప్పుడు ఆ రెండు అంతర్గతంగా కలిసిపోయి ఉన్నాయి అన్నట్టుగా కాంగ్రెస్ ఇప్పటి నుంచే ప్రచారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లా అంటే, టీడీపీ సపోర్టు రేవంత్ రెడ్డి గారికి ఉంది, చెప్పకనే చెబుతుంది అది. మరోవైపు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిశారని అవి రోమరో వాస్తవమో తెలియదు, కానీ ఆ టాక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి. సో ఖచ్చితంగా అక్కడ చంద్రబాబు గారు వ్యూహాలు ఎలాగైతే రచిస్తారో, రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి వ్యూహరచన చేయగల సత్తా ఉన్న మనిషి కాబట్టే కాంగ్రెస్లో ఎంతమంది నాయకులు ఉన్నప్పుడు కూడా అందరినీ సమన్వయపరుస్తూ, అంతమంది సీనియర్లే, అసలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి జూనియర్ కాంగ్రెస్లో, బట్ అంటే నాయకత్వం ఉండే సీనియర్లు చెప్తున్నాను, బట్ అందరినీ కలుపుకు రావడం, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సమన్వయపరచడం, ప్రతి సభలో కూడా గట్టిగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగెడుతూ దుయ్యబడుతూ బాగా ముందుకెళ్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ బాగా ప్లస్ అయింది. ఆ మేనియాతోనే జనాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు, లేదబ్బా కాంగ్రెస్ సరే చాలా ఇది వచ్చిందబ్బా అంటున్నారు. అంటే పూర్తిగా బీఆర్ఎస్కి చెప్పట్లేదు, అలాగే పూర్తిగా కాంగ్రెస్ కూడా చెప్పట్లేదు సాధారణ మనుషులు. సో సర్వేలు అంటే ఇంకా డెప్త్కెళ్ళి మాట్లాడతాయి కదా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ మంచి ఫైట్ ఇస్తుంది అనుకున్నా, కానీ ఇంత మ్యాజిక్ ఫిగర్ వరకు రీచ్ అయ్యేంత ఫైట్ ఇస్తుంది అని మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ సర్వే ఇప్పుడు వింటున్న ఈ వార్తలు చూస్తే నిజం అనిపిస్తుంది. కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు ఆ 37 నియోజకవర్గాలపైనే ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. సో ఈ రెండు పార్టీల భవితవ్యాన్ని ఆ నియోజకవర్గాలే తేల్చబోతున్నాయి. మరి అది వాటిలో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.